తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సిర్పూర్లో 10 డిగ్రీలు, గిన్నెదర్లో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదాయి. ఇక తిర్యాణిలో 11.2, కెరమేరలో 12.1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. ఉట్నూర్ ఐటీడీఏ ప్రాంతంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అటు అల్లూరు జిల్లా వాడేర్ ఏజెన్సీలో చలి పంజా విసిరింది. చింతపల్లిలో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పాడేరు అరకులోయలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఈ చలి తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయినాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో ఎక్కడ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. సిర్పూర్లో 10 డిగ్రీలు, గిన్నెదిరిలో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తిర్యాణిలో 11.2, కెరమేరులో 12.1 డిగ్రీ ఉష్ణోగ్రత. ఇక ఉట్నూరు ఐటీడీఏ ప్రాంతంలో కూడా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అటు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో కూడా చలి పంజా విసురుతోంది. చింతపల్లిలో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పాడేరు అరకులోయలైతే 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శీతలగాలతో ఇంట్లో ఉన్నప్పటికీ జనంలో వణుకు తగ్గటం లేదు. దీంతో చలి మంటలను జనం ఆశ్రయిస్తున్నారు. స్వెట్టర్లు రగ్గులు కప్పుకున్నా చలి మాత్రం వాయించేస్తుంది. దీంతో ఇదిక్కడ చలిరా బాబు అంటూ జనం గజగజ వణుకుతున్నారు. మన అప్డేట్స్ మరి రిపోర్టర్ క్రాంతి నాడు తెలుసుకుందాం. క్రాంతి, చెప్పండి, ఏంటి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంది? ఆ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ శ్రీనివాస్, ఏపీ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి కూడా ఉష్ణోగ్రతలు పడిపోతా ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు తీసుకుంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన ఏజెన్సీ ప్రాంతాలు తీసుకుంటే ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో దాదాపు 10 నుంచి 12 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరూ కూడా తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా ఆ ఉష్ణోగ్రతలు తగ్గిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఏడాది కూడా కొంత ఇప్పటికే క్రమంగా 10 డిగ్రీలకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఉష్ణోగ్రత. అయితే మరోపక్క ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లి, అదేవిధంగా ఇటు మారేడుమల్లి ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా పర్యటకులు ముఖ్యంగా ఎక్కువ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఆ ప్రాంతాల్లో పర్యటనకు సంబంధించి ఈ చలి కొంత ఉష్ణోగ్రతలు తగ్గడంతో మంచు అదేవిధంగా ప్రకృతి అందాలన్నీ తలకించేందుకు రమణీయంగా ఉంటాయి కాబట్టి, చూసేందుకు కనువిందుగా ఉంటాయి కాబట్టి పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందంటూ కూడా పర్యాటక శాఖ చెప్తుంది. మరోపక్క గిరిజనులు తెలియజట్టుకునేందుకు అటు స్వెటర్లు, రగ్గులతో పాటు చలిమంటలకి దాదాపు అంకితం అవ్వాల్సి వస్తుంది. అయితే ఉదయం దాదాపు 10 గంటల తర్వాత కూడా ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు రాత్రి 4 గంటలు, సాయంత్రం 4 గంటలు అయిన తర్వాతే చలి తీవ్రత పెరుగుతుందంటూ కూడా గిరిజనులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు సూచనలు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఏపీ వ్యాప్తంగా అటు చలి తీవ్రత అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అటు ఏజెన్సీ ప్రాంతాల్లో 10 నుంచి 12 డిగ్రీలు నమోదైతే పట్టణ ప్రాంతాలకు సంబంధించి దాదాపు 15 నుంచి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అనేది నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరికొంత టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. శ్రీనివాస్, థ్యాంక్ యూ క్రాంతి.